హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో. ఇవాళ మెంతి కూరతోనే ఎగ్ పులుసు చేస్తే ఎలా ఉంటుందో చూసేద్దాం. సూపర్ యమ్మీ టేస్ట్ అండి ఇది. అసలు ఒక్కొక్క ముద్ద కలిపి తింటుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ఫస్ట్ ఒక 3-4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. పులుసు కాబట్టి ఆయిల్ కొంచెం పైన తేలుతుంటే బాగుంటుంది. నేను జస్ట్ ఒక 4 మనుషులకి 4 గుడ్లతో చేస్తున్నాను. వెరీ లెస్ ఇంగ్రీడియంట్స్. 2 పెద్ద పెద్ద ఉల్లిపాయలు, 2 ఇది ఉల్లి కాడలు ఉంటే వేయండి, లేకపోతే లేదు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర. కరివేపాకు లేదు నా దగ్గర, పొడి చేసి పెట్టుకున్నాను ఇట్లాగా ఉన్నప్పుడు. ఇది కరివేపాకు, మెంతికూర. మెంతికూర ఒక 3-4 కట్టలు మెంతికూర, చిన్న మొక్క మెంతికూర, ఇట్లా సన్నగా కడిగి కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పసుపు, ఉప్పు, కారం మీకు తెలిసిందే, అండ్ కొద్దిగా బెల్లం. ఫస్ట్ మన దగ్గర ఉన్న పసుపులో ఒక చిట్టికెడు పసుపు కొంచెం ఇట్లా ఆయిల్లో వేసుకొని మన దగ్గర ఉన్న గుడ్లు ఎన్ని ఉంటే అన్నీ ఇట్లా వేయించేసేయండి. పసుపు వేయకపోతే గుడ్లకి మంచి కలర్ రాదు. పైన ఒక స్ట్రాంగ్ లేయర్ కట్టేటట్టు వేయించొద్దు, ఇట్లా కలర్ మారితే చాలు మనకి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. అదిగోండి అలా చిటపట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఇదిగోండి మెంతికూర మొత్తం వేసేస్తున్నాను. 2-3 కట్టలు మెంతికూర, సన్న లేత మెంతికూర. ముందు ఆయిల్లో మెంతికూర వేగాలి, అప్పుడు మాత్రమే ఆ చేదు అనేది తగ్గుద్ది. కొంచెం ఆయిల్లో కూడా టేస్ట్ వస్తుంది. కూర అంతా స్ప్రెడ్ అయ్యేది ఆయిల్ అండి. ఈలోపు ఒక 25-30 గ్రామ్స్ ఆఫ్ చింతపండు, ఇలాగా మనం ఉండ చేస్తే చిన్న సైజు జామకాయ సైజు ఉంటుంది, దీన్ని వేడి నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకుందాం. మెంతికూర ఒక 1-1.5 మినిట్ పాటు వేగింది చాలు. ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ఒక 3-4 నిమిషాల పాటు వేయిస్తూ ఉడకనిద్దాం. సన్న సగం మీద పెడుతున్నాను, మీడియం ఫ్లేము, మూత పెట్టేసాను ఒక 3-4 నిమిషాలు. ఉల్లిపాయ కొంచెం కసకస అనాలి. బస్, నేను మనం ఉడకబెట్టుకున్న 4 గుడ్లు వేసేస్తున్నాను. మన మిగిలిన పసుపు 1/4 టీ స్పూను, కారం, ఉప్పు 1/2 టీ స్పూన్. ఫస్ట్ ఒక 1 టీ స్పూన్ వేసాము, పులుసు అయిపోతున్నాం కదా, ఉప్పు పడుతుంది కొంచెం. అన్నీ కలిపాక మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేస్తున్నా, ఒక 30-40 సెకండ్స్ అంతే. ఈలోపు చింతపండు పులుసు పిసుకొద్దాం. 1 మినిట్ అయిపోయింది, ఇప్పుడు పులుసు పోసేద్దాం. ఇది కొన్ని మన చింతపండు పులుసు, జస్ట్ 150 ఎంఎల్ ఆఫ్ వాటర్తోనే. ఉప్పు ఒకసారి చూడండి. నేను ఈ టైంలో పులుసు కొంచెం ఉడకటం స్టార్ట్ అవగానే ఒక 1 టీ స్పూన్ బెల్లం వేస్తున్నాను. బెల్లం పొడి, ఇది జాగరి పౌడర్. మీ దగ్గర ముద్ద బెల్లం ఉంటే కనుక జస్ట్ ఒక 10-15 గ్రామ్స్ వేయండి చాలు. లేదు అంటే కనుక 1-2 టీ స్పూన్స్ షుగర్ అని వేయచ్చు. కొత్తిమీర బదులు కొద్దిగా ఉల్లికాడలు వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు, కొత్తిమీర వేసుకోండి ఈ టైంలో. అండ్ 1/8 టీ స్పూన్ ఇంగువ. అదే మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేస్తున్నాను. ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వండి పులుసులో. 3 మినిట్స్కి మించి చింతపండు పులుసు మగ్గాల్సిన అవసరం లేదు, దానివల్ల పులుపు చచ్చిపోతుంది. టడా, సూపర్ యమ్మీ ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. దట్స్ ఆల్, కట్ అయ్యేచ్చండి. ఇంకా 4-5 నిమిషాలకు మించి చింతపండు పులుసు మరగనివ్వద్దు, మరీ చెప్తున్నాను. ఉప్పు ఎవరికి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోండి కావాల్సినంత. నేనైతే 1.5 టీ స్పూన్ వేసాను, నాకు సరిపోయింది. కట్ అయినా చలో. సో అదిరిపోయే ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. మీరు చేస్తారని ఆశిస్తూ మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని మాటిస్తూ బాయ్ బాయ్.